ప్రస్తుతం భారత్ లో ఆస్ట్రేలియా 4 టెస్టుల సిరీస్ ఆడుతుంది. వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు గా భారత్ లోకి అడుగు పెట్టిన ఆస్ట్రేలియా జట్టు వరుసగా 2 మ్యాచ్లో ఓడిపోయి మరో మ్యాచ్ ఓడిపోతే ర్యాంకును చేజార్చుకోవడమే కాదు డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అడుగు పెట్టేందుకు కష్టతరం చేసుకునే దిశగా ఆస్ట్రేలియా పయనిస్తుంది. ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి పీకల్లోతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్పందించాడు. భారత్ తో జరిగిన 2 టెస్టుల్లో కూడా తమ జట్టు ఫెయిల్ అయిందంటూ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ల తీరు ఘోరంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. 2 రోజుల పాటు బాగానే ఆడినప్పటికీ 3 రోజు ఆటలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. అనవసరంగా స్పీప్ షాట్లు ఆడి వికెట్లు కోల్పోయారంటూ మెక్డొనాల్డ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే 3 టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడకుండా ఉండేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, సిరీస్ ను గెలుచుకోలేకపోయినా సరే సమం చేసేందుకు ప్రయత్నిస్తామని మెక్డొనాల్డ్ పేర్కొన్నాడు. అయితే టీమిండియాలో ఆ ఇద్దరు స్పిన్నర్ల వల్ల అనగా అశ్విన్ జడేజా వల్ల మా ప్లానింగ్స్ మొత్తం తారుమారవుతున్నాయని, వాళ్ల చేతిలో బంతి తిరిగిందంటే చాలు ఒకే సెషన్ లో మ్యాచ్ ని మలుపు తిప్పే సత్తా ఉన్న ఆ ఇద్దరు మాకు పెద్ద సవాల్ అంటూ మెక్డొనాల్డ్ పేర్కొన్నాడు. టీమిండియా బ్యాటర్ల కంటే కూడా ఆ ఇద్దరిని ఎదుర్కోలేకపోవటం వరుసగా మా 2 ఓటములకి కారణమని మెక్డొనాల్డ్ పేర్కొన్నాడు.